వేధింపులకు భయపడం ఏపీ సిటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ సో మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో అధికారులు తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ ఆర్ సూర్యనారాయణ ఆరోపించారు ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి సిద్ధమవుతున్న తరుణంలో తమ సంఘం గుర్తింపు రద్దుపై గురువారం హడావడగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ఇలాంటి వేధింపులకు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు భయపడబోమని స్పష్టం చేశారు విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో స విలేకరుల సమావేశం నిర్వహించారన్నమాట ఇందులో మా ఇక్కడ మాట్లాడుతూ పార్లమెంట్ చట్టం ద్వారా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి తదనుగుణంగా ఏపీ వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశామన్నారు సో అని ఎక్కడ పట్టించుకోలేదు రాష్ట్రాలకు వచ్చే పరిహారం నిలిచిపోవటం ఉండడంతో వాణిజ్య పనుల శాఖ పునర్వ్యవస్థీకరించాలని చెప్పి అనమాట అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల విరుద్ధంగా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చే శాఖలో ఉన్నతాధికారుల రీజనల్ వ్యవస్థను తీసుకొచ్చి సర్కిల్స్ని అయితే నిర్వీర్యం చేశారని చెప్పారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకునే వ్యతిరేక నిర్ణయానికి ఏమీ కూడా భయపడే పరిస్థితి లేదని చెప్పారు ఆగ్రహంతో పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా కొందరు కోర్టుకు వెళ్ళినట్లు కూడా తెలిపారు ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో గతంలోనూ తనకు నోటీసులు అయితే జారీ చేయగా కోర్టుకు వెళ్ళామన్నారు తిరిగి ఇప్పుడు మరోసారి వాణిజ్య పనుల శాఖ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు పోలీసులు అంటే నోటీసులు జారీ చేయడం సూచనీయమని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వేధింపులకు గురి చేసినా భయపడమని చెప్పేసి ఈయనన్నారన్నమాట సో ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఈయనకైతే చూడండాలని చెప్పి కోవడం జరిగింది సో అందువల్ల ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం